हाय व्यूअर्स, वेलकम टू माय चैनल विमलास किचन। मैं चैनल लो आवड़काय पालकूर पप्पु अंडी कंदिपप्पु अयिते इदी दींट्लो इंकोक आकु कलुपुतामंडी, दानि वल्ल चाला टेस्ट वस्तदंडी। अदेंटो चूद्दाम। मुंदुगा ई पालकूर अंता शुभ्रं चेसुकुने लोपु नेनु ई कंदिपप्पुनु कडिगिदानंडी, रेंडु मूडु सार्लु कडिगि पेट्टुकुंटानु। पेट्टुकुने लोपु इदी कंदिपप्पु नानिपोद्दन्नमाट, इदी क्लीन चेसुकुने लोपु కందిపప్పును రెండు మూడు సార్లు కడిగేసుకుందాం అండి। ఇలా కడిగేసిన తర్వాత మనము మామిడికాయ పీల్ చేసుకొని పాలకూర శుభ్రం చేసుకునే లోపు ఇది కొంచెం కొద్దిగా నానుతది, తొందరగా ఉడుకుతుంది అన్నమాట। దీంట్లోనే ఒక స్పూన్ శనగపప్పు వేస్తున్నానండి, సరిపోద్ది నేను తీసుకున్న పప్పు, ఇంకా కొంచెం కావాలన్నా కూడా తీసుకోవచ్చు, దీనివల్ల ఇంకా కమ్మ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది। ఇది కడిగేసి శుభ్రం చేసుకొని నానబెట్టేస్తానండి। ఇంకా ఇది నీళ్ళు పోసి నానబెట్టేద్దామండి। ఈ లోపు మనం ఆకుకూరలు ఇట్లా ఆకుకూరలు గాని ఏమైనా శుభ్రం చేసుకునేటప్పుడుండి మనం ఇలా కింద ఏదైనా ఒక షీట్ లాంటిది తీసుకున్నాం అనుకోండి, అంత దీని మీద పడతది, ఇలా ఈజీగా తీసుకెళ్లి మనము కడిగేసుకోవచ్చు। ప్లాట్‌ఫామ్ మీద ఏం పడకుండా ఇలా ఇది డైనింగ్ టేబుల్ మీద వేసి షీట్ తీసుకున్నానండి। మామూలు కవర్స్ అయినా తీసుకోవచ్చు, మనం సారీస్ కొన్నప్పుడు కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ అయినా తీసుకోవచ్చు। ఇది ఒక టిప్ అండి, ఈజీగా ఈ ప్లాట్ఫామ్ మనకి ఏం పాడవకుండా ఉంటది, ఊరికే శుభ్రం చేసే పని లేకుండా డైరెక్ట్ ఇది తీసుకొని కడిగేసుకోవచ్చు మనం। ఇప్పుడు ఈ ఆకుకూర అంతా వేరేసుకుంటానండి, ఇవి లేతవి ఉన్నాయి అనుకోండి, లేతే అలాగే ఉంచేసేయండి, కట్ చేసేయండి, బాగా ముదురుగా ఉంటేనే కాడలేయొద్దు, కానీ లేతగా ఉంటే వేసేసుకోవచ్చు। అన్నీ ఇలా పెట్టేసుకొని కడిగేసుకుంటాం। ఇది కొంచెం ముదురుగా ఉన్నాయి అనుకోండి, ఇవి కొంచెం తీసేసేయాలి, మిగతా అంతా కట్ చేసుకోవచ్చండి। ఇది కొంచెం ఇది కొంచెం కట్ చేసి దీంట్లో కట్ చేసుకుందాం, ఈజీగా ఉంటదని సిజర్తో కట్ చేసేస్తాను। ఆకు కూర ఆకుతోని కన్నా ఈజీగా వచ్చేస్తుంది। ఇలా అంతా శుభ్రం చేసుకుంటానండి, అంతా కట్ చేసుకున్నానండి। ఈ ఆకుకూర ఎప్పుడైనా కడిగేటప్పుడు ఏం చేయాలంటే నీళ్లు నిండా పోసుకోవాలండి, ఆకుకూర పైకి తేలేటట్టు ఉండాలి, తక్కువ నీళ్లు పోసి కడగకూడదు। అలా కడిగామనుకోండి ఇసుకలంతా కూడా ఆకులకే అంటుకొని ఉంటుంది, మళ్ళీ ఇలా వంచకూడదండి, నీళ్లు వంచకూడదు, ఆకును ఎప్పుడైనా ఇలా దేవేసేయాలి, దేవేస్తే ఏమన్నా ఇసుక మట్టి అలాంటిది ఉందనుకో కిందనే ఉండిపోద్ది। ఇలా దేవేసి మనం ఇలా గిన్నెలు వేసేసుకోవాలి, ఇట్లా రెండు మూడు సార్లు కడుక్కున్నాం అనుకోండి ఏదైనా మట్టి ఉన్నా కానీ దానికి క్లీన్ అయిపోద్దండి। ఇలా శుభ్రం చేసుకుందాం, ఒక 2-3 టైమ్స్ కడిగితే ఏమన్నా ఇసుక ఉన్నా కానీ అడుగు నుండిపోద్దన్నమాట। ఇంకా ఇప్పుడు మామిడికాయని కూడా పీల్ చేసుకుందామండి, ఇలా పీల్ చేసుకొని ముక్కలు కట్ చేసుకుందాం। పీల్ చేసుకున్నామండి, ఇప్పుడు ముక్కలు కట్ చేద్దాము। మనం తీసుకున్న పప్పుకు ఎంత అవసరమైతుందో అంతే కట్ చేసుకుందామండి, బాగా పుల్లగా ఉన్నట్టుంది కాయ కూడా చూస్తుంటే, మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది। ఇంకా ఇదొక్కటండి, ఈ పాలకూర పప్పు మామిడికాయతో చేస్తున్నాం కదా, దీంట్లో ఇదొక్కటి కలిపితే అసలు ఎంత టేస్ట్ ఉంటుందో, చాలా బాగుంటుంది। ఇది చామకూర అండి, మా ఇంట్లోనే ఉన్నది మొక్కలు, అయితే దాని నుంచి ఒక 3 ఆకులు తీసుకొచ్చాను, కొంచెం జిగురు వస్తుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి। ఈ కాడలు కూడా వేసుకోవాలి, కాడలు కూడా తీసేది, ఇలా కట్ చేస్తే ఇలా లాగితే ఇట్లా నార వచ్చేస్తుందండి దీనిది, అలా ఇప్పుడు ఇటు కట్ నార వచ్చింది కదా, ఇటు కట్ చేసి ఇలా తీసేస్తే మొత్తం చుట్టూ నార వచ్చేస్తుంది। ఇవి చిన్నగా ఏం కట్ చేయక్కర్లేదు, ఇంత ఇంత ముక్కలు కట్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా వస్తుందండి ఇది। మనం మామూలుగా మామిడికాయ వేసుకోకపోయినా ఉట్టి పాలకూర పప్పు చేసినా కానీ అలా ఇది వేసుకుంటే చామకూర చాలా బాగుంటుంది। ఈ ఆకులు కూడా శుభ్రంగా కడిగేసాను ముందే, కట్ చేసుకోవడం, ఇంకా కట్ చేసి వాటితో పాటు వేసాడు, ఇలా తుంపేసినా కూడా ఈజీగా వచ్చేస్తుందండి నార దానికి ఉన్నది, ఇదిగోండి ఇలా ఇలా మొత్తం వచ్చేస్తుంది నార। చామకూర కట్ చేసేసానంటే ఇవి పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు కూడా రెడీ చేసేసుకున్నాను, ఇలా ఘాట్లు పెట్టేశాను, కట్ మధ్యలోకి చీల్చి ఘాట్లు పెట్టేశాను, ఇక స్టవ్ వెలిగించేస్తున్నానండి। దీంట్లో ముందుగా పాలకూర వేసేసుకోవాలి, పప్పు ఉంది కదా పప్పు పైన పాలకూర వేసేసుకోవాలి, తర్వాత చామకూర వేస్తున్నానండి। ఈ మామిడికాయ ముక్కలు పైన వేయాలండి, పప్పుకు తగలకుండా పైన ఉండాలి, పప్పుకు తగిలే అనుకో పులుపుకు కక్కు ఉడకదు, అందుకని పైన పెట్టేస్తున్నాను,
ఈ పచ్చి మిరపకాయలు కూడా అంతే పచ్చి మిరపకాయలు ఉన్నా గానీ ఉడకదు పప్పు తొందరగా పసుపు పైన వేసేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ అండి దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను వేసేసి ఇంకా నీళ్ళు చరిపోవేమో అని మనకు అనుకుంటే కొంచెం కలపండి కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను మరి తక్కువ అవుతాయి ఏమోననేసి ఇంకా మా మీ కుక్కర్ ఎన్ని విజిల్స్ కొడుకుతే అన్ని విజిల్స్ వరకు పెట్టేసుకోండి కారం ఏమీ వేయట్లేదండి ఇందులో పచ్చిమిరపకాయలు వేసాను ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తాను ఈ టేస్ట్ వేరే ఉంటుంది బాగుంటుంది ఇంకా కారం వేయక్కర్లేదు ఎక్కువ కారం తింటాం అనుకుంటే మరి కొంచెం వేసుకోండి కానీ ఆ టేస్టే మారిపోద్దండి చేస్తే మొత్తం పచ్చిమిరపకాయలతో చేసుకుంటే బాగుంటుంది పప్పు పప్పు ఉడికిపోయిందండి ఇంకా తీసి చూద్దాము మెత్తగా ఉడికిపోయిందండి పప్పు అంతా దీన్ని మెదిపేసుకోవాలి ఇలా పప్పు గుత్తుని ఈ మామిడికాయ ముక్కలన్నీ పైన కదా ఇలా మెదిపేస్తే అవి మెత్తగా ఉడికిపోయాయి కదండి దీంట్లో కలిసిపోతాయి ఇంకా ఇలా మెదిపేసుకోవడం సాల్ట్ అండి ఇప్పుడు మెదిపేటప్పుడు సాల్ట్ వేసేసుకుంటే మనకి ఎంత రుచికి సరిపడో అంత వేసేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు వేయడం వల్లనే ఇట్లా గ్రీనిష్ లాగా వస్తుందండి మనం కారం వేసాం అనుకోండి కలర్ కొంచెం చేంజ్ అవుద్ది ఇది ఇంకా వేరే గిన్నెలో తీసేసుకొని తాలింపు వేద్దామండి తాలింపు అండి నేను నెయ్యితో వేస్తున్నానండి నెయ్యితో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ మన టమాటా పప్పు అయినా పాలకూర పప్పు అయినా ఏవైనా కానీ నెయ్యితో వేసుకున్న టేస్టీగా ఉంటుందండి బాగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్స్ నేనైతే నెయ్యి వేస్తున్నాను మెంతులు వేసానండి కొన్ని మెంతులు అది వీడియోలో రాలేదు కొన్ని మెంతులు వేసుకోవాలి అవి పూర్తిగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మాడినట్టు అవ్వాలి ఆవాలు జీలకర్ర వేగాక ఎండిమిర్చి వేసేస్తున్నానండి ఇంగువ వెల్లుల్లి రెబ్బలు ఇలా చిత్తకొట్టి పెట్టుకున్నానండి కచ్చపచ్చగా చివరిగా కరివేపాకు తాలింపు మనం పప్పులో వేసేసుకుంటాం మామిడికాయ పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి కొన్ని వడియాలు కూడా నంచుకుంటే బాగుంటుందండి టేస్టీగా